మంగళగిరి ఈద్గా కమ్యూనిటీ హాల్లో మే 29 నుంచి 31 వరకు జరిగిన 11వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ 2024 ఘనంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ముగింపు సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్సీ మోహన్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ సైన్స్ డీన్ అండ్ చైర్మన్ ప్రొఫెసర్ పి జాన్సన్, గుంటూరు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, రూరల్ అధ్యక్షుడు తోట పార్థసారథి, మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శంకర్ బాలాజీ గుప్తా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి చైర్మన్ ఇస్తునూరు అనిల్ చక్రవర్తి, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 పూర్వ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్ది ప్రభాకర్, ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ సూర్యనారాయణ, కోశాధికారి పివి సంజీవ్, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ, ప్రెసిడెంట్ కె విజయభాస్కర్రావు, గుంటూరు బీఆర్ స్టేడియం హెల్త్ జిమ్ ప్రెసిడెంట్ కెకేఎల్వి ప్రసాద్, గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫిట్ జోన్ అధినేత షేక్ సందాని, పలువురు జాతీయ అంతర్జాతీయ పవర్ లిఫ్టర్లు వెటరన్ పవర్ లిఫ్టర్లు పాల్గొన్నారు. చాలా పవర్ఫుల్ గా ఆర్గనైజ్డ్ గా మరి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. దాంట్లో వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అనేది ఒక భాగం అయితే అథ్లెటిక్స్ సింథటిక్ ట్రాక్ కూడా మనకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ నాగార్జున యూనివర్సిటీ మనకు అందిస్తున్నది. మరి ఈ వెయిట్ లిఫ్టర్స్ కానివ్వండి, అలాగే పవర్ లిఫ్టర్స్ కానివ్వండి, చాలా సిస్టమేటిక్ గా వాళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అడాప్ట్ అనేది వాళ్ళు చేసుకోవాలి. మరి వేరే అథ్లెటిక్ ఈవెంట్స్ కి మరి అలాగే ఈ యొక్క పవర్ లిఫ్టింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది యాక్టివిటీ. ఎందుకోసం అంటే అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంత ముఖ్యమో ఈక్వల్ గా వాళ్ళకి కావాల్సినటువంటి డైట్ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ కూడా మరి బేరీ చేసుకుని సల్దాని గారు వాళ్ళ టీం మెంబర్స్ అందరు కూడా ఈ రోజు మంగళగిరిలో మరి ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకుంటూ ఈవెంట్ ని ప్రమోట్ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్ సార్. తప్పకుండా నాగార్జున తరఫున ఎలాంటి సహాయం మీకు కావాలన్నా కూడా మేము అందిస్తాము. మరి ఆ రకంగా మేము ఎప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. పర్టికులర్ గా మా వైస్ ఛాన్సలర్ కానివ్వండి, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్స్ ఎక్కువ ఈ స్పోర్ట్స్ ని వచ్చి ప్రమోట్ చేస్తుంటారు. నాగార్జున యూనివర్సిటీలో ఫ్రీ అడ్మిషన్ ఉంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా నాగార్జున యూనివర్సిటీ అందిస్తుంది. కాబట్టి నా అబ్జర్వేషన్ లో రెండు ఈవెంట్స్ ముఖ్యంగా, ఒకటి అథ్లెటిక్స్ అయితే రెండోది యొక్క పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి పొజిషన్ కి వెళ్తుందని మరి సర్దాని గారు వాళ్ళ టీం మెంబర్స్ అందరు కూడా తప్పకుండా ఈ ఈవెంట్ ని ప్రమోట్ చేస్తారు. మా నుంచి ఎలాంటి సహాయం కావాలో మేము తప్పకుండా మీకు అందిస్తామని చెప్పి సభాముఖంగా నేను చెప్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ అన్న. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ముందుగా విజయం సాధించినటువంటి క్రీడాకారులందరికీ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంగళగిరి పట్టణానికి ఒక విలువైనటువంటి సాంత్వన విభాగం ఒకటి ఉంది, అది పవర్ లిఫ్టింగ్, అలాగే వెయిట్ లిఫ్టింగ్. ఈ రెండింటికి కూడా ఒక 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 పుణ్యభూమిగా అని కూడా చెప్పటంలో కూడా అతిశయోక్తి లేదు. అలాగే ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కూడా మంచి చక్కగా ఈ టోర్నమెంట్ ని కండక్ట్ చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీ కూడా ఒకటి అభినందనీయం. అలాగే ఒక డిఎస్డిఓగా రాబోయేటువంటి రోజుల్లో మంచి రోజులు రావాలని కూడా కోరుకుంటూ ఈ మంగళగిరి పట్టణంలో మంచి ఒక
పవర్ లిఫ్టింగ్ అలాగే వెయిట్ లిఫ్టింగ్ నిర్వహించుకోవడానికి ఒక మంచి అకాడమీని ఒకటి కూడా స్థాపించుకోగలిగితే తద్వారా ఈ మంగళగిరి పట్టణం నుంచి మరింత మంది పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు అలాగే వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు కూడా మరి ముందుకు ఎదగటానికి కూడా అవకాశం ఉండేటట్టుగా నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వంలో ద్వారా ముందుకు పోవాలని చెప్పేసి కూడా అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ వారికి సూచన ఇస్తూ నాకు ఇక్కడ ఈ క్లోజింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సటన్ అరేంజ్మెంట్స్ చేశారు, హాల్ ఫుడ్ కానీ లేకపోతే అకామిడేషన్ కానీ, తర్వాత ఇక్కడ హాల్ మంచి హాల్లో కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము. ఇది యూత్ గా ఆక్టర్ మీద రెండోసారి కండక్ట్ చేయడం, అలాగే గుంటూరులో సుమారు 4 కాన్సర్ట్ కండక్ట్ చేసాం. గుంటూరు డిస్ట్రిక్ట్ ఆర్థరీ లేదు, గుంటూరు డిస్ట్రిక్ట్ ఆర్థర్ నా ఒక సౌత్ ఇండియా 3 స్టేట్ ఛాంప్స్ కండక్ట్ చేశాం. వీటికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకత అనేది తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు సుమారు 16 జిల్లాల నుండి సుమారు 300 క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మన మేలో ఫస్ట్ వీక్ హాంకాంగ్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో మన మంగళగిరి నుంచి 3 క్రీడాకారులు పాల్గొన్నారు. వారు సబీనా గోల్డ్ తీసుకెళ్లి అమ్మని వేడిక రావాల్సిన కోసం సేత్ సబీనా జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో ఎంఐ గోల్డ్ మెడల్ తీసుకుంది. అలాగే శ్రేయ కాశ్యప్ అమ్మాయి ఏషియన్ యూనివర్సిటీ కప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే పి భరత్ కుమార్ పి భరత్ కుమార్ కూడా ఏషియన్ పౌరుల గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే షాఫి బాసా నెల్లూరు నుండి బాసా ఏషియన్ ఛాంపియన్షిప్ లో 4 క్రీడలు పాల్గొన్నారు. చాలా మా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ చాలా గర్వపడ్డాము. ప్రతి సంవత్సరం కూడా మన అసోసియేషన్ తరఫున ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి సుమారు 4 నుంచి 10 మంది పేరాలు వెళ్తున్నారు. అది చాలా అఫర్స్ పే చేస్తున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ వాళ్ళకి ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. అలాగే యూనివర్సిటీలో ఫ్రీ సీట్స్, అలాగే ఉచిత చాలా శాఖలు సదుపాయాలు వస్తున్నాయి. ఇలాగే ఇది మేము ఆంధ్రప్రదేశ్ తరఫున కంటిన్యూ చేస్తామని మీ అందరూ కూడా ప్రామిస్ చేస్తున్నాము. అలాగే గుంటూరు డిస్టిక్ నుంచి సమనాని గారు కానీ భాస్కర్ గారు కానీ వెంకటేశ్వర కానీ వీళ్ళందరూ కూడా చాలా అంటే డిసిప్లిన్ గా టీమ్ని మెయింటైన్ చేస్తూ నాశనం సాధనం పంపిస్తూ ఇక్కడ క్రీడాకారం తయారు చేయడం ఇందాక పెద్దలు చెప్పారు మంగళగిరి అంటే పౌరులకి పౌరులకి అంటే మంగళగిరి అన్నట్టు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందడం కోరుకుంటూ పెద్ద మంచి అవకాశానికి ఒకసారి ధన్యవాదాలు తెలుసు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్ అన్ని ఎవరికంటే అన్ని ఛాంపియన్షిప్స్ కూడా పాల్గొని ఈ మంగళగిరికి ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చింది. మన సంతన్ గారు ఆవన్నా ఇంకా చెప్పడం మర్చిపోయి నాకు ఇంకా నుంచి నాకు ఎవరో చూస్తే నాకు తీసుకొచ్చి నా పేరు చెప్పండి. థ్యాంక్ యూ. మంగళగిరి ప్రాంతంలో పవర్ లిఫ్టింగ్ ని క్రీడాకారుల్ని తయారు చేసేదానికి ఒక కర్మాగారంగా ఈ యొక్క ప్రాంతంలో మంగళగిరి ప్రాంతంలో ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన సారథ్యంలో మరి అనేక మంది పవర్ లిఫ్టింగ్ మరి క్రీడాకారులు తయారయ్యారు. మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్స్ అందుకొని ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి క్రీడాకారులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉంటాను. మరి ఈ యొక్క మంగళగిరి పట్టణానికి మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి పవర్ లిఫ్టింగ్ మంగళగిరి అంటే పవర్ లిఫ్టింగ్ కి చిహ్నంగా మిగిలిపోతుంది. పవర్ లిఫ్టింగ్ అంటేనే మంగళగిరి పేరు వినపడుతుంది. మనందరికీ తెలుసు గత 15-20 సంవత్సరాల పైచల గురించి కూడా గతంలో స్వర్గీయ గుమ్మడి పుణ్యేశ్వరరావు గారు ప్రస్తుతం సంధానయ్య గారి ఆధ్వర్యంలో అనేక మంది క్రీడాకారుల్ని వారి నైపుణ్యాలను తీర్చిదిద్ది నేషనల్ లెవెల్లో ప్లేయర్స్ గా అలాగే గోల్డ్ మెడల్ సాధించే విధంగా తీర్చిదిద్దినందుకు సంధానయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ రోజున ఇంత ఎండల్లో కూడా గత 3 రోజులుగా
ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఖచ్చితంగా మంగళగిరి పవర్ లిఫ్టింగ్ కి ఒక హబ్ గా ఏర్పడుతుందని ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఒక అకాడమీ కావాలని చెప్పి గతంలో కూడా కోరుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా పెద్దలందరూ కూడా దాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు అధికారంలో లేకపోయినప్పుడు కూడా మంగళగిరిలో మంగళగిరి పట్టణంలో తాడేపల్లి పట్టణంలో క్రీడా గ్రౌండ్స్ ఏర్పాటు చేసి క్రికెట్ కానివ్వండి, జాయింట్ కానివ్వండి, ఓపెన్ జిమ్ కానివ్వండి, అనేక విధాలుగా క్రీడాకారులు ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. మీ అందరికీ నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరికి కావాల్సినటువంటి వసతులను కల్పించాలని మా వంతు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి సాధించేందుకు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సంగానే గారు వాటిని అందజేస్తూ సెలవు చేసుకుంటున్నారు. తెలియజేస్తాను నేను, మంగళగిరి అనేది ఈ పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్ కి ఒక హబ్ తయారవుతుంది. మనకు తెలుసు సాది ఆల్మాస్ అనేక అంతర్జాతీయ ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించి నంబర్ ఆఫ్ మెడల్స్ టైటిల్స్ ఎన్నో గెలుచుకుంటాం. రీసెంట్ గా వాళ్ళ సోదరిమణి డాక్టర్ సోఫియా కూడా రీసెంట్ గా యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ లో అనేక గోల్డ్ మెడల్స్ తీసుకోవడం జరిగింది. సో ఒక మంచి క్రీడాకారులకి ఒక మంచి ప్రోత్సాహం, వాళ్ళకి మంచి ట్రైనింగ్, ఒక మంచి కోచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే వాళ్ళ అద్భుతాలు చేయడానికి వస్తున్నాయి ఇది. సో మంగళగిరి నుంచే కాకుండా ఈ ఏపీ స్టేట్ మొత్తం నుంచి ఈ పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అయ్యి అనేక ఉత్సాహవంతులైనటువంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళ ప్రతిభను కనబరిచి భారతీయ ఖ్యాతిని ఇన్వర్తింపజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.